హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారందరూ? లాస్ట్ బ్లాగ్లో పాప స్కూల్కి వెళ్ళే వరకు చూపించాను కదా, ఒక 2 డేస్ హెల్త్ బాగాలేకపోతే మా హౌస్ ఎంత మెస్సీగా ఉంటుందో ఎలా ఉంటుందో ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను. మనకు ఎంత హెల్త్ బాగున్నా లేకపోయినా కిడ్స్ యాక్టివిటీస్లో చేంజ్ ఏమి ఉండదు కదా, వాళ్ళ వర్క్స్ వాళ్ళకి కంపల్సరీ చేస్తూనే ఉండాలి. ఇంకా పాపను స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతున్నా. చూడండి, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరు భయపడకండి, ఇలా ఉంది ఏంటి అని. హెల్త్ బాగాలేదండి 2 డేస్, అంతే. చూసారా, పిల్లలు అక్కడక్కడ పడేశారు. ఇప్పుడు నేను వీటిని అన్నిటినీ ఎలా క్లీన్ చేసిందో, క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఎక్స్పీరియన్సెస్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా చూసారు కదా, హాల్లో అన్నీ అలా పడేసి పెట్టారు. ఇంకా 2 డేస్ బాగాలేకపోయేసరికి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా నీట్గా చేయలేదు, జస్ట్ వంట చేసి పంపించేశాను. బాక్స్లోకి బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశాను, లంచ్ బాక్స్లోకి రైస్ అండ్ పాలకూర పప్పు చేశాను. ఇంకా మంత్స్ బేబీ అయితే కొంచెం పట్టుకొని చేయడం ఇబ్బందే కదా. మీలో ఎవరైనా నాలా ఫేస్ చేస్తున్నారా, ఎవరు హెల్ప్ లేకుండా రోజు మార్నింగ్ లేవగానే విండోస్ ఓపెన్ చేసేదాన్ని, ఈరోజు విండోస్ కూడా ఓపెన్ చేయలేదు. వర్క్ స్టార్ట్ చేయాలంటే కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి ఫస్ట్ తింటున్నాను. నా స్పెట్స్ ఇంత లోపల విరిగిపోయింది, సో ఫెవిక్విక్ పెట్టి దాన్ని స్టిక్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఇలా చేశారా? 3 డేసే అయిందండి ఈ స్పెట్స్ తీసుకొచ్చుకొని. ఆల్రెడీ మా చిన్న పాప ఒకటి విరగొట్టింది. మీలో ఎంతమందికి ఇలా ఫెవిక్విక్ పెడితే చేతులకు అంటుకుంటుంది? ఏదైతే ఏమి ఫైనల్లీ పెట్టేశాను. ఇప్పుడు వీటికి కొంచెం ఎంతైనా మరకలు పడతాయి కదా, వీటిని క్లీన్ చేసుకోవడానికి నేను యూజ్ చేసే ఒక చిన్న టిప్ చెప్తాను. మనం వేసుకునే పౌడర్ ఉంటుంది కదా, టాల్కమ్ పౌడర్, ఏదైనా పౌడర్, దాన్ని కొద్దిగా ఇలా వేసి ఒక క్లాత్తో క్లీన్ చేయండి. చాలా నీట్గా ఉంటాయి, అసలు ఏం మార్క్స్ ఉండవు, అన్నీ పోతాయి. సైడ్స్కి పౌడర్ ఉంటాయి, అవి కూడా మనం ఇలా నాప్కిన్తో క్లీన్ చేయొచ్చు. ఇంకా చూపించేసాను కదా కిచెన్లో ఎలా ఉందో అంతా. ఇంకా ముందుగా ఫస్ట్ క్లీన్ చేసుకున్నవన్నీ తీసేసి ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా పాపను పడుకోబెట్టేశాను, పడుకోబెట్టేసిన తర్వాత ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. నాకు లేజీ అనిపించే పనులు రెండే అండి, ఈ వెజల్స్ అన్నీ క్లీన్ చేయడము అండ్ వాష్ చేసిన క్లోత్స్ ఫోల్డ్ చేసి సెల్ఫ్స్లో పెట్టడము. స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయ్యేవరకు ఎంత లేట్ అయినా చేస్తూనే ఉంటాను, కానీ స్టార్ట్ చేయాలంటే మాత్రం ఇంట్రెస్ట్ రాదు. ఇంకెలా అయితే ఏమి, పాప లేచేవరకు నా వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. చూసారా, నా వర్క్ మధ్యలో ఉండగానే లేచింది. ఇంకా తనకి ఫుడ్ పెడుతున్నాను. మార్నింగ్ పాలకూర పప్పు చేశాను కదా, అందులోనే క్యారెట్స్ కూడా వేసి బాయిల్ చేశాను. అది కొంచెం తీసాను ఒక స్పూను. ఇలా తను వాకర్లో ఆడుకుంటూ టీవీలో సాంగ్స్ చూస్తూ తింటుంది. ఇంకా చిన్నపిల్లలు తినడం అంటే లేటే కదా,
సో నాకు ఇక్కడే మళ్ళీ ఒక 1 అవర్ పోతుంది. వాళ్ళు తినేది ఒక స్పూన్ అయినా కానీ లేట్ లేటే అయిపోతుంది కదా. తన ఫేవరెట్ సాంగ్స్ ఒక 6 ఉంటాయి, ఇంకా అవే చూస్తుంది. మొత్తం చూడదు, స్టార్టింగ్లోనే చూస్తుంది. మ్యూజిక్ రాగానే చూస్తుంది. అలా కంప్లీట్ చేసేసాను తినిపించడం. ఇంక ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు ఆడిపించి పడుకోబెట్టేయాలి, లేదంటే నా వర్క్ మళ్ళీ లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి వాకర్లో వేసి ఆడుకుంటుంటే వర్క్ చేసుకుంటాను. తనకి ఇప్పుడు కొంచెం కోల్డ్గా ఉంది, అందుకే విసిగిస్తుంది. చూసాను కొద్దిసేపు పడుకోవట్లేదు, సర్లే అని బెడ్రూమ్లో బెడ్ పైన వేసి బెడ్ అంతా సెట్ చేసి బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా నెయిల్స్ బాగా పెరిగాయి పాపకి, సర్లే నెయిల్స్ తీద్దామని. తను మంచి మూడ్లోనే ఉంది కదా అని నెయిల్స్ తీస్తున్నాను. చూసారు కదా, వాకర్లో వేస్తే కిచెన్లోకి వెళ్ళి, నేను హాఫ్ క్లీన్ చేశాను కదా ఇంతకుముందు, వాటితో ఆడుకుంటుంది. నాకు ఇది కూడా ఇంకా ఎక్స్ట్రా వర్కే, అన్నీ అందడం వలన అన్నీ తీసి కింద పడేస్తుంది. ఇంకా హాల్ అంతా అలానే ఉంది. ఇంకా అప్పటికే 3 అవర్స్ అయిపోయింది ఇలానే ఇలానే ఆడడంలోనే. సో ఇంకా మళ్ళీ పడుకోబెట్టేసి క్లీన్ చేస్తున్నాను. పిల్లలు ఉంటే అసలు పనవ్వదు అవ్వదు అంటారు కదా, ఎందుకంటారో అనుకునేదాన్ని నేను. ఇందుకే ఆడిపించడంలోనే, తినిపించడంలో, పడుకోబెట్టడంలోనే అవర్స్ అవర్స్ అయిపోతుంది. ఇంకా ఫైనల్లీ మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. మళ్ళీ స్కూల్ నుంచి తీసుకుని రావాలి కదా. ఇంకా పాపకి స్నానం చేయించాలి. రోజు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని కొద్దిసేపు ఎండలో ఉంచండి, వాళ్ళకి రిఫ్రెష్మెంట్ ఉంటుంది, హెల్త్కి మంచిది. ఎలా అయినా ఎంత లేట్ అయినా ఫైనల్గా మొత్తం క్లీన్ చేశాను అనుకున్నాను. మొత్తం ఒక 2 డేస్ బాగాలేకపోతేనే ఇలా ఉంది. ఇంకా కిడ్స్ ఉంటే అంతే కదా. ఇంక ఇప్పుడు వాషింగ్ మిషన్లో క్లాత్స్ వేసి ఇంకా పాపకి స్నానం చేయించి నేను చేస్తే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇప్పటికే మళ్ళీ పాపకి ఫీడ్ చేసి తీసుకొని రావాలి. హౌస్ అంతా స్వీప్ చేస్తున్నాను. చూసారు కదా, నా ఇరిటేటింగ్ వర్క్లో సెకండ్ వర్క్ ఇదే, బట్టలన్నీ ఫోల్డ్ చేయడం. చేద్దాం అనుకున్నాను, ఒకటి ఫోల్డ్ చేయగానే పాపలే చేర్చింది. ఇంకా సర్లే అని
మళ్ళీ పాపను తీసుకొచ్చిన తర్వాత చేసుకోవచ్చులే అని అక్కడే పెట్టేశాను. చూసారా మళ్ళీ వాకర్లో నుంచి వచ్చేసింది. చూసారు కదా స్టార్టింగ్లో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. ఇంకా తనకి లంచ్ టైం అయిందని ఉగ్గు చేస్తున్నాను. కోల్డ్ అయ్యి ఏం సరిగా తినట్లేదు, అందుకే కొంచెం ఫ్రీక్వెంట్ ఫీడింగ్స్ ఇస్తున్నాను. మీరు మీ పిల్లలకి ఎవరికైనా కోల్డ్ అయితే ఏం తినకపోయినా సరే 2 అవర్స్కి ఒకసారి అలా కొంచెం ఇస్తూ ఉండండి. ఫైనల్లీ రెడీ అయిపోయింది స్నానం చేసి. ఇంక ఇప్పుడు ఉగ్గు తినిపించేసి ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా మీకు? 2 o'clock అయింది. మార్నింగ్ 8:30 to 2 o'clock వరకు నేను ఇంతే వర్క్ చేశాను, కానీ ఇంతసేపు పట్టింది. డైలీ ఇలానే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.